మీరందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం అధికారం చేస్తున్నటువంటి పార్టీ లాస్ట్కి ఎంతగా దిగజారిందంటే చూస్తున్నాం. ఇవాళ ఎలక్షన్లు ఎదుర్కొస్తున్నాయనే ఒక ఆలోచనతో ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు అడుక్కునే ప్రక్రియని దానికి ఏదో కొన్ని పేర్లు పెట్టి ఆ పేర్లకు అర్థాలంటే కూడా తెలియనటువంటి పేర్లు పెట్టి కులాలు మతాలు అనేది లేదని చెబుతూనే కులాల వారీగా ఈ రోజున ఏ రకంగా చేయాలో బయలుదేరే ప్రక్రియ ఒకటి స్టార్ట్ అయింది రాష్ట్రంలో. దీనికి జనాన్ని సమీకరించుకోవటం కోసం మన ప్రాంతానికి వచ్చేదానికి జనం ఎక్కువ చూపించాలి లేదంటే ముఖ్యమంత్రి గారు మళ్ళా నాకు మార్పు లేడు అనే ఆలోచనతో ఈ సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు నేను క్యాబినెట్ లో ఒక మంత్రిగా ఉన్నానను అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్న చూశాం. నువ్వు జనాన్ని సమీకరించుకోవాలంటే సమీకరించుకోండి. మీరు నీ జనాన్ని సమీకరించుకునే ప్రక్రియలో నీకు పవన్ కళ్యాణ్ గారితో పనేండి. నీకు నువ్వు ఏమి మాట్లాడినా కానీ నువ్వు ఎక్కడికి పోయినా కానీ నీకు పవన్ కళ్యాణ్ గారి రూపమే నీ కళ్ళల్లో కనిపిస్తుందంటే నీ యొక్క భయం ఏ రకంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది. మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటిది చేయకుండా ఇవాళ రాష్ట్రంలో ఒక కరువు ఏర్పడింది. ఇవాళ ఎంతగా కరువు ఉందంటే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఇంతకుముందు చెప్పారు, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రమంతా కరువు ఉంటుంది, అదే జగనన్న వస్తే పెద్ద ఎత్తున దేవుడు కరుణిస్తాడు, అసలు నిండుకుండలా జలాశయాలు ఉంటాయి, మేము వాటిని ఆపలేకపోతున్నాం, ఎప్పుడు కావాలంటప్పుడు మాకు వర్షం పడుతుంది అని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు అందరూ కూడా ఇవాళ రాష్ట్రం ఎడారిలా మారింది. అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు పక్కన ఉన్నటువంటి చిత్తూరు వరకు కూడా ఇవాళ రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నీళ్ళ కోసం, అవన్నీ వదిలిపెట్టేసేసి నీ శాఖే జనవరుల శాఖ, అది నీకు తెలిసి వచ్చో లేదో తెలియదు మాకు. అసలు మంత్రి నీకు ఎందుకు కావాల్సి వచ్చిందంటే సత్తెనపల్లి పక్కన ఉన్నటువంటి రాజుపాలెం మండలం కానీ లేదంటే ఇటు పక్కన కానీ మట్టి దెబ్బలు ఉన్న సార్ మట్టి తోలుకోవడానికి, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకోవడానికి నువ్వు తైతెక్కలాడతానికి తప్పితే అసలు నీ శాఖ ఏంటి? ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏ రకంగా ప్రయత్నం చేయాలి యాక్ట్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా ఎప్పుడో మాట్లాడిందన్నమాట పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు, అంతకు మించి ఏముంది నీకు మాట్లాడటానికి? కానీ నీ గురించి మాట్లాడటానికి రాంబాబు గారు చాలా ఉన్నాయి. నువ్వు ఎంతగా అవినీతి చేశావో, నువ్వు ఇక్కడ నియోజకవర్గంలో కూర్చొని ఏం చేస్తున్నావో చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాం త్వరలో. నువ్వేం సంబరాలు చేసుకోవద్దు, నువ్వు ఏ రకంగా సంబరాలు చేసుకుంటావు అప్పుడు జనం నీ మీద చెప్పులు సరి సంబరాలు చేసుకునే విధంగా మేము కూడా చెప్తాం త్వరలోనే, త్వరలో చెప్తాం.